కాయగూరల్లో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిలవు ఉండేది బూడిద గుమ్మడికాయ ఒక్కటే అంత కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ బూడిద గుమ్ముడికాయ మనం దృష్టి దోష నివారణ కోసం గొమ్మపై కడుతూ ఉంటాం అయితే కట్టిన కొద్ది రోజులకే పాడైపోతూ ఉంటాయి ఒక్కోసారి ఇలా తరచూ పాడైపోవడానికి అనేక కారణాలు ఉంటాయి అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉందని అర్థం ఇంకొకటి ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉందని భావించవచ్చు అంటున్నారు పండితులు నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ మాట మీ ఇంటిని కానీ వ్యాపార సంస్థల్లో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి గుమ్మడికాయను శాస్త్రోత్కంగా కూష్మాండ పూజ అనుభవజ్ఞులైన పండితులు చేయించుకొని ఇంటి ప్రధాన ద్వారంపై ఉట్టిలో వేలాడి తీయడం చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ ఉండడం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది మన ఇంటికి చూపించేటటువంటి నరదృష్టి చెడు ప్రభావాన్ని ఆ గుమ్మడికాయే లాక్కుంటుంది మీరు ఎక్కువగా బూడిది గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా ఒక నెల లేదా పదిహేను రోజులకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష నరదృష్టి నరపీడ ఉందని గుర్తుంచుకోవాలి మీకు తగల్సినటువంటి ఆ దోషం ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి ఇక వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయని పారేసి వేరొక గుమ్మడికాయను పూజ చేయించుకొని కొత్తగా మళ్ళీ కట్టుకోవాలి అయితే పౌర్ణమి అమావాస్య రోజు మాత్రం ఇలా పాడైపోయిన గుమ్మడికాయ తీసి కొత్తది కట్టుకోకూడదు ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టు గుర్తు ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి నరశాపం నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి ఈ గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది అందుకే గుమ్మడికాయ విషయంలో చాలా జాగ్రత్తగా శ్రద్ధతో చేయాలి శాస్త్ర సూచన ప్రకారం మన ఇంటికి కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఫ్యాక్టరీల దగ్గర షాపుల దగ్గర పూజించి కట్టిన గుమ్మడకాయ ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి ఇంకా మధ్యలో గ్రహణాలు వచ్చినా ఇంట్లో పురుడు మైలా వచ్చిన సూతకాలు వచ్చినా ఇంట్లో అమ్మాయిలు పుష్పవతి అయినా ఇలాంటివి వస్తే ఆ పూజ చేసి కట్టిన గుమ్మడకాయ శక్తి అయితే కోల్పోతుంది కాబట్టి ఈ సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి పాడైపోయిన సమయంలో కూడా కొత్తది కట్టుకోవాలని బూడిద గుమ్మడకాయ గురించి పండితులు తెలియచేస్తూ ఉన్నారు